సర్వాంతరవ్యామి దేవుని స్వరము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొలులేముగాని నిన్నాశ్రయించిన ఈయన బ్రతుకులో ఏ మేలు కొదవలేదయా. ఏసయ్యా నీ కృప నాకు చాలయా. ఏ మేలు కొదవలేదయా. ఏసయ్యా నీ కృప నాకు చాలయా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గనునేము గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదవలేదయా. ఏసయ్యా నీ కృప నాకు చాలయా. పిలిచేత పలికావు అడిగితే ఇచ్చావు అలసిన నా బ్రతుకు ఆనందపరిచేవు. పిలిచేత పలికావు అడిగితే ఇచ్చావు అలసిన నా బ్రతుకు ఆనందపరిచేవు. నీ మాట వజ్రాల మూట ఏసయ్యా నా బ్రతుకు ద్రాక్షల తోట. ఏసయ్యా నా బ్రతుకు ద్రాక్షల తోట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గనునేము గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదవలేదయా. ఏసయ్యా నీ కృప నాకు చాలయా. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడని అవయ్యా నిత్యము తోడుండి నడిపించేవయ్యా. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడని అవయ్యా నిత్యము తోడుండి నడిపించేవయ్యా. నా జీవ జలముల ఊట ఏసయ్యా నీవే నా బంగారు కోట. ఏసయ్యా నీవే నా బంగారు కోట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేము గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదవలేదయా. ఏసయ్యా నీ కృప నాకు చాలయా. ఏ మేలు కొదవలేదయా. ఏసయ్యా నీ కృప నాకు చాలయా. హల్లెలూయా. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినమున మన ధ్యాన భాగముగా మన అంశము మీరు పిలువబడిన పిలుపు. ఎఫ్ఎస్సి పత్రిక 4:1-13 చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా
పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారులను గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగుట వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. ఈ వచన భాగంలో అపొస్తలైన పౌలు ఎఫెస్సి పట్టణమును తన యొక్క రెండవ మిషనరీ యాత్రలో దర్శించినట్లుగా మనం చూస్తాం. పౌలు ఎఫెస్సి పట్టణములో 3 సంవత్సరములుండి సేవ చేసినట్లుగా చరిత్ర ఆధారాలు మనకు లభ్యమవుతున్నాయి. ఎఫెస్సు పట్టణములో ఆయన తురన్ను అనే ఒక పాఠశాలను నడిపించి 3 సంవత్సరాలు పగలు రాత్రులు వాక్యమును ఎఫెస్సీలకు ఉపదేశించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత కొంతమంది దొమ్మిగా వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత పౌలును వారు తప్పించినట్లుగా మనం చూస్తాం. అలాగే అనేక మంది మాంత్రికులు వెలగల పుస్తకాలను తీసుకొని వచ్చి వాటిని తగలబెట్టినట్లుగా కూడా చారిత్రక ఆధారాలు మనకున్నాయి. వాటి యొక్క వెల కొన్ని కోట్లుగా చరిత్రకారులు అభిప్రాయపడుచున్నారు. ఎఫెస్సి నగరంలో డయానా అనే దేవత ఆలయం ఉన్నది. ఈ దేవతాలయము మన యొక్క రాష్ట్రంలో 1000 స్తంభాల గుడి ఎలాగైతే ఉందో అదే విధముగా నాటి దినాల్లో ఎఫెస్సు నగరంలో డయానా దేవత ఆలయము చాలా ప్రసిద్ధి చెందింది. 1000 స్తంభాలు కలిగిన ఆలయముగా ఉంది. ఈ 1000 స్తంభాలు పాలరాతితో నిర్మించబడి నగిషి పనితో చిత్రీకరించబడిన 1000 స్తంభాల ఆలయము డయానా అనే దేవతకు సుప్రసిద్ధంగా నిర్మించబడింది. గ్రీకులకు ఆలవాలమైన నగరాలు, గ్రీకు నాగరికతకు సంస్కృతికి ఈ ఎఫెస్సు నగరము ఆలవాలముగా ఉంది. పౌలు ఈ పట్టణంలో 3 సంవత్సరాలు పరిచర్య చేశాడని మనము చూస్తున్నాం. పౌలు ఎఫెస్సీలకు రాస్తూ, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. వీఆర్ వాక్ అబౌట్ అవర్ కాలింగ్. మనము ఎలాగైతే పిలువబడ్డామో అదే రీతిగా పిలుపునకు తగినట్లుగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిలుపులో సమాధానమును బంధము, ఈ సమాధానం అనే బంధము ఎవరి చేత అనగా పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను ఎప్పుడైతే మనము కాపాడుకుంటామో అప్పుడే సమాధానం అనే బంధము మనలో ఏర్పడుతుంది. కాబట్టి ద స్టెప్ ఆఫ్ ది యూనిటీ ఈజ్ ద స్టెప్ ఆఫ్ ద స్పిరిట్ అనగా దేవుని ఆత్మ చేత మనము సమాధానమును కలిగించు ఐక్యతను మనము కాపాడుకున్నట్లో శ్రద్ధ కలిగి ఉండాలని పౌలు సెలవిస్తున్నాడు. రెండవదిగా, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇంకా పౌలు ఏం చెప్తున్నాడంటే, దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఈ పిలుపును మనము చూచినట్లయితే
అపోస్తలైన పౌలు ఎక్కడ పిలువబడినాడు? అతడు మరి యూదుడుగా ఉన్నాడు, పరిసయుడుగా ఉన్నాడు. అతడు మరి యూదా పెద్దల దగ్గర తాకీదులు తీసుకొని దమస్కులో ఉన్నటువంటి యూదులను హింసించాలని అతడు బయలుదేరాడు. అతడు బయలుదేరి దమస్కు గేటు నద్దకు వచ్చినప్పుడు ప్రభు అయిన యేసు మధ్యాకాశములో నుండి పౌలును పిలుస్తున్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము పౌలునకు వినబడింది. ఎప్పుడైతే పౌలు ఆ స్వరాన్ని విన్నాడో, అది మిట్ట మధ్యాహ్న సమయం, గాండ్రించే శబ్దముతో దేవుని స్వరము అతనితో ప్రకాశమానమైన వెలుగు వారికి కనబడి వారితో మాట్లాడినప్పుడు వారు ప్రయాణం చేస్తున్న గుర్రాలు తలక్రిందులయ్యాయి, వారి రథచక్రాలు ఊడిపోయాయి. పౌలు పడిపోయాడు, అతని కన్నులలో మరి రాళ్ళు వంటివి గుచ్చుకొని పోయాయి. అతడు అంధుడైపోయాడు. ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని అతడు అటు ఇటు తడవులాడడం మనం చూస్తున్నాం. అప్పుడు ఆ స్వరమును విన్నటువంటి సౌలు అంటున్నాడు, అయ్యా నీవు ఎవరవు అన్నప్పుడు, నేను నీవు హింసించుచున్న యేసును, అయితే ఇప్పుడు నేనేం చేయాలి అన్నప్పుడు, నీవు మరి తిన్నని తినబడిన వీధిలోనికి వెళ్ళు, అక్కడ అననీయ అనువాని ఇంట నువ్వు కనిపెట్టుకొని ఉండు, నేను నీ దగ్గరకు అననీయను పంపిస్తాను అని చెప్పినప్పుడు పౌలు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి అననీయ తిన్నని అనబడిన వీధిలోనికి వెళ్ళి అననీయ అనువాని ఇంట 3 దినములు ఉన్నట్లుగా మనం చూస్తాం. 3 దినములు ఉపవాసముతో ఉండి అతడు మరి దేవుని ఎడల మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఆహారం పుచ్చుకొని బలపడినట్లుగా మనం చూస్తాం. పౌలు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనములో అంటాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవల్లని. ఆయన యొక్క పునరుత్థాన విషయంలో, ఆయన శ్రమల విషయంలో సమనానుభావం గలవాడనై ఉంటే ఎట్టిదో ఎరుగు నిమిత్తము, ఆయన యొక్క పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, నేను సమస్తమును నష్టపరుచుకొని వాటిని నష్టముగా పెంటగా ఎంచుకొనుచున్నాను. ఏవేవి లాభసాటిగా ఉన్నాయో వాటిని నేను నష్టముగా పెంటగా ఎంచుకొనుచున్నాను. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలనని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి పౌలు మరి ఆ పిలుపును కడముట్టించాలని ఉద్దేశంతో అతడు మరి సువార్త చేయి విషయంలో అతడు ముందుకు పరిగెత్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పటి నుండి మరి పౌలు అతడు వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళాడు. అక్కడ 3 సంవత్సరములు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు ముఖ్యులైన వారిని సంప్రదించలేదు, కానీ అతడు యెరూషలేము వెళ్ళి బర్నబాను కలుసుకున్నాడు. అంతియోకయలో ఉన్న సంఘము వారి కొరకు కనిపెట్టి ప్రార్థించి పౌలు మీదను బర్నబా మీదను చేతులుంచి వారిని సాగనంపినట్లుగా మనం చూస్తాం. పౌలు తన యొక్క 2వ మిషనరీ యాత్రలో ఈ ఎఫెసు సంఘాన్ని దర్శించాడు. ఈ ఎఫెసు సంఘము యొక్క మరి వారి లోతుపాతుల్ని విచారించాడు. అందుచేత పౌలు, మీరు దీర్ఘశాంతముతో కూడిన వినయముతో సాత్వికముతో నడుచుకోవాలని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నానంటున్నాడు. 4వ వచనంలో, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడితే. శరీరం ఒక్కటే, శరీరం అనగా ఇది ప్రభు శరీరము. ప్రభు శరీరం అనగా దేవుని సంఘము. దేవుని సంఘము శరీరముతో, ప్రభు శరీరముతో పోల్చబడింది. ఆత్మ అనగా ఈ శరీరములో నివసించేది, అనగా ఈ సంఘములో నివసించేది ఎవరు అంటే దేవుని ఆత్మ. 2 కొరింథీ 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనంలో పౌలు చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు దేవుని ఆలయమును పాడు చేయను, దేవుడు వారిని పాడు చేయను. అనగా ఈ శరీరమనే ఈ సంఘములో దేవుని ఆత్మ ధారాళముగా నివసింపవలసి ఉంది.
ఇది ఏకరీతిగా ఉండవలసి ఉంది. యూనిఫికేషన్ ఇన్ ద స్పిరిట్, బాడీ ఇన్ ద స్పిరిట్. కాబట్టి శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే అని పౌలు, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడితే. ఏకరీతిగా నిరీక్షణ అనేది ఒక్కరికే సంబంధించింది, సార్వత్రికానికి సంబంధించింది. సంఘమంతా నిరీక్షణ కలిగి ఉండాలి. మొదటి కొరింథి 13:13 కాబట్టి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ మూడును ముఖ్యమైనవి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. అదేవిధముగా హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువునై ఉన్నది. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ విశ్వాసం ఉన్నది, ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ నిరీక్షణ ఉంది. 2 పేతురు 1:4 కాబట్టి మీరు విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు ప్రేమను, ప్రేమయందు నిరీక్షణను, నిరీక్షణను ఓర్పును, ఓర్పునందు సహనమును ధరించుకోండి పేతురు సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి సంఘము ఒకే విధమైన నిరీక్షణ కలిగి ఉండవలసిందిగా దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. ఆ రీతిగా ఆ నిరీక్షణ ఎటువంటి నిరీక్షణ అంటే హానోకు వంటిదై ఉండాలి. హెబ్రీ పత్రిక 11:6 పౌలు సాక్ష్యమిస్తున్నాడు, హానోకు దేవునితో కూడా నడిచను, దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు లేకపోయాను. అతడు 8 సంవత్సరాలు నడిచాడు, 365 సంవత్సరం నడిచినట్లుగా మనం చూస్తున్నాం. హానోకు వాజ్ ట్రాన్స్లేటెడ్ విత్ గాడ్. ద గాడ్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ టు ఆనోక్, దర్ ఈజ్ నో ఆనోక్ ఈజ్ ట్రాన్స్లేటెడ్. ఆనోకు దేవునికి ఇష్టడాయను కనుక అతడు లేకపోయినని మనం చూస్తున్నాం. నిరీక్షణ అనగా ఇక్కడ విశ్వాస విషయంలో నిరీక్షణ కలిగి ఉండమని దేవుని వాక్యం హెచ్చరించున్నది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ద గాడ్ ఈజ్ ఓమ్నియస్ ప్రెజెన్స్, ద గాడ్ ఈజ్ ఆల్ మైటీ. దేవుడు సర్వశక్తి గల దేవుడు, దేవుడు సర్వాంతర్యామైనటువంటి దేవుడు, దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉండని 3:18 మనం చూస్తున్నాం. వేర్ ఈజ్ ద స్పిరిట్ దేర్ ఈజ్ ఎ ఫ్రీడమ్. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉండని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. అయితే మనలో ప్రతి వారికి క్రీస్తును గురించి వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. క్రీస్తును గురించే పరిమాణం చొప్పున కృప ఇవ్వబడిందో, గ్రేస్. గ్రీకులో క్యారస్ అనగా కృప అని అర్థం ఇచ్చుచున్నది. ఈ కృప అనేదానికి చాలా గొప్ప అర్థములు ఉన్నవి. ఇది ఒక ఆశ్రయము లాంటిది. మనము బైబిల్లో చూస్తాం, ఆదోనియా దావీదు చేత తరుమబడినప్పుడు అతడు వెళ్ళి బలిపీఠము కొమ్ములు పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా బలిపీఠం కొమ్ములు పట్టుకున్నానగా అతడు కృపను ఆశ్రయించినాడు. కృప ఆశ్రయములలో ఈ బలిపీఠం కొమ్ములు ఉండేవి. పాపి పరిగెత్తుకొని వెళ్ళి కృపాశ్రయములోనికి ప్రవేశించి బలిపీఠ కొమ్ములు పట్టుకునేవాడు. అలా పట్టుకున్నప్పుడు అతడు నిర్దోషి అయినట్లయితే తప్పించబడేవాడు. అనగా కృప ఈ బలిపీఠం కొమ్ము కృపకు సాదృశ్యముగా ఉంది. 10 అద్భుతాలు జరిగాయి ఇటీవల కాలంలో. ఆ 10 అద్భుతములలో ఒకటి ఏమిటంటే, ప్రపంచ చరిత్రలో జరిగిన 10 అద్భుతములలో 1వ అద్భుతం ఏమిటంటే బలిపీఠపు కొమ్ము. ఇటీవల ఆర్కియాలజిస్టులు ఈ బలిపీఠపు కొమ్మును కనుక్కున్నారు. ఇది 1000 సంవత్సరముల నాటిది. అంటే బలిపీఠమునకు కూడా కొమ్ములు ఉన్నాయని చరిత్ర రుజువు చేయుచున్నది. కాబట్టి కృప యొక్క పరిమాణము చొప్పున, క్రీస్తును గ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున మనకు కృప ఇవ్వబడింది. కృప అనగా ధర్మశాస్త్రము నుండి విడుదల చేసేది, కృప అనగా ధర్మశాస్త్రము నుండి వేరు చేసేది. ధర్మశాస్త్రము మానవుణ్ణి పాపములో బంధించింది. అయితే కృప చేత మనము రక్షణ పొందుచున్నా,
మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తు యేసు చేత మనం బ్రతికించాడు. మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. కాబట్టి మీలో ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఇది ఉచితమే, కృపావరమే, ఇది దేవుని వరమేని ఎఫెసీ 2:4 పౌలు సాక్ష్యమిస్తున్నాడు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మానవులందరూ చనిపోయిన వారు, పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారు, చనిపోయిన మనుషుల్ని తిరిగి బ్రతికించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. చనిపోయిన మనుషుల్ని తిరిగి జీవింపచేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నేనే మార్గమును సత్యమును జీవములై ఉన్నాను ఆయన చెప్పుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. చనిపోయి మరలా బ్రతికినవాడు మరి ఎన్నటికీ చనిపోడు. పునరుత్థానమును జీవమును నేనే అని ఆయన చెప్తున్నాడు. ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ ద పవర్. మీ పితరులు అరణ్యములో మన్నా తిరినప్పటికీ వారు చనిపోయారు. అయితే మీరు చనిపోకుండా పరలోకము నుండి వచ్చిన దిగి వచ్చిన జీవాహారము నేనే. ఈ మన్నాను తిరినవాడు ఎన్నటికీ చనిపోడు. ఈ జలమును త్రాగినవాడు మరి ఎన్నటికీ దప్పికొనడు. ఎవడైనా దప్పికొన్నట్లయితే వాడు నా ఎందుకు వచ్చి దప్పి తీర్చుకోవాలి? సమరయ స్త్రీతో యేసు అదే చెప్పాడు. అమ్మా, నీవిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పికొనడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడను దప్పికొనడు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని వెళ్ళి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. యేసు క్రీస్తు లేఖనముల ప్రకారము యేసు ఈ లోకమునకు వచ్చాడు. లేఖనముల ప్రకారము యేసు క్రీస్తు సిలువేయబడినాడు. లేఖనముల ప్రకారము యేసు సమాధి చేయబడినాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన తిరిగి లేపబడి ఉన్నాడు. అకార్డింగ్ ద స్క్రిప్చర్స్ జీసస్ వాజ్ డైడ్ అండ్ బరిడ్ అండ్ రోజ్ అగైన్. లేఖనముల ప్రకారము యేసు చనిపోయాను, సమాధి చేయబడిను, 3వ దినమున తిరిగి లేపబడిను. లేపబడిను అనగా ఆరోహణమాయనని అర్థం ఇచ్చుచున్నది. ఆరోహణమాయను ఆయన వారందరూ చూచుచుండగా ఆయన ఒలీవుల కొండ వరకు వారిని తీసుకొని వెళ్ళి వారితో మాట్లాడుచుండగా మేఘము ఒకటి వచ్చి ఆయనను కొనిపోయినట్లుగా లూకాసు వార్త 24:49 మనం చూస్తున్నాం. అలాగే అపొస్తల కార్యం 1:11 ఆయన ఆరోహణం వచ్చినప్పుడు శిష్యులు దుఃఖముక్కులై నిలిచినారు. అప్పుడు దేవదూతలు వచ్చి వారితో మాట్లాడుచున్నారు. గలలయ్య మనుషులారా, మీరెందుకు ఏడ్చుచు దుఃఖముక్కులై ఉన్నారు? ఏ రీతిగా యేసు పరలోకమునకు ఆరోహణం అవటం మీరు చూచుచున్నారు? అదే రీతిగా ఆయన మరలా తిరిగి వచ్చునని వారితో సాక్ష్యమిచ్చుచున్నారు. కాబట్టి యేసు ఆరోహణమయ్యాడు. ఆరోహణమైనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా అని పౌలు సాక్ష్యమిచ్చుచున్నాడు. లోతు ఎత్తు వెడల్పు పొడవు ఎంతో, క్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు పొడవు ఈ 4ను కూడా పునరుత్థానము మనకు తెలియజేస్తున్నది. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ఎన్ని ఆకాశములు ఉన్నాయి అని మనం చూసినప్పుడు 7 ఆకాశములు ఉన్నాయని చరిత్ర సాక్ష్యమిస్తున్నది. ఈ 7 ఆకాశములకు పైగా యేసు ఆరోహణమై ఉన్నాడు. అనగా ఆరోహణమైనగా తండ్రి కుడిపార్శ్వం ముందు ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా ఆయన హెచ్చించబడినట్లుగా ఫిలిప్పీ పత్రిక 2:8 మనం చూస్తున్నాం. ఆయన రిక్తునిగా
తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని పౌలు ఫిలిప్పి 2:6 సాక్ష్యమిస్తున్నాడు. అందుచేత భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ పైనన్నవారే కానీ క్రింద ఉన్నవారే కానీ ప్రతి వాని నామము ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువుని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆయనకు సర్వాధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతగా తగ్గించుకున్నాడో ఆకాశ మండలములన్నిటికంటే అంతగా ఆయన హెచ్చించబడినట్లుగా మనం చూస్తున్నాం. 2వది, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమౌటకు ఆయన ఈలాగు నియమించెను. మనము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలో విశ్వాసము విషయంలో అనగా రోమాపత్రిక 5:1 కాగా విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నామని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. వీఆర్ పీస్ విత్ గాడ్. విశ్వాసము ద్వారా కుమారులముగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. కొలస్సీ 1:15 కాబట్టి అబ్రహాము నందలి మరి ఆయన ఎందలి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం చూస్తున్నాం. కనుక మనము అబ్రహాము కుమారులము అయినట్లయితే ఆయన ఎందలి విశ్వాసము ద్వారా మనము కుమారులముగా కుమార్తెలముగా స్వీకరించబడుచున్నాము. వారసులముగా మనము ఎంచబడుచున్నాం. వారసులమనగా క్రైస్తవ్యము వారసత్వంతో కూడినది కాదు, నాట్ బై బ్లడ్ రిలేషన్. ఇది రక్త సంబంధులది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. అయితే ఆ కుమారులు ఆ పిల్లలు ఎవరు? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారుగా ఉన్నారు. గాలి తనకిష్టమైన చోట విసురును, అలాగనే పైనుండి జన్మించు ప్రతివాడును అలాగే ఉన్నాడని యేసయ్య సాక్ష్యమిస్తున్నాడు. ద బోర్న్ ఫ్రమ్ హై, పైనుండి తిరిగి జన్మించుట దేవుని వాక్యము ద్వారా మనను ఆయన జన్మింపజేసేనని తీతు 3వ అధ్యాయము పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఆయన మనను నూతనపరిచాడు అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు వినిపించబడిన వాక్యాన్ని మీరు దీవించండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా అనే అంశాన్ని గురించి మేము ధ్యానించాం. వినటువంటి వారిని దీవించి వారి హృదయాల్లో భద్రపరిచి అనేక హృదయాలను మార్చి వెలిగించి రక్షణ వైపు ఆకర్షించి మీ రాజ్యమునకు హక్కుదారులుగా వారసులుగా పౌరులుగా స్వీకరించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నుండి అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమందున సకల పరిశుద్ధుల విశ్వాసులకు ఆయన వాక్యం తన ప్రియులందరికీ ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.